ఉల్లి మండలం కలిగొట్ల గ్రామంలో వేయించేసిన శ్రీ పార్వతి సమేత భీమేశ్వర స్వామివారి దేవాలయ అప్పన ప్రతిష్టా మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగుతాయని ఆలయ చైర్మన్ ముదిరూరి వెంకట సీతారామరాజు చెప్పారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రుద్రరాజు పెడిరామకిషోర్ తో కలిసి శుక్రవారం బీసీఎన్ న్యూస్ తో మాట్లాడారు. 5వ 6వ తేదీలలో ప్రత్యేక పూజలు, 7వ తేదీ సోమవారం ఉదయం 8:57 నిమిషాలకు ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. 11 గంటలకు అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి సూర్యనారాయణ, ఎంపీటీసీ రుద్రరాజు సూర్యనారాయణరాజు, సాగిరాజు కృష్ణరాజు, చిత్రపాటి సీతారామరాజు, నీలం అప్పారావు, యశోద కృష్ణ, లక్ష్మణ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన కలిగొట్ల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేకం సరియగు తేదీ 7/2/2022 నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. కార్యక్రమ వివరాలు 5వ తారీఖు ఉదయం నుండి ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. 5వ తారీఖు ఉదయం 6 గంటలకి చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకొని ఈ కలస జలాలతో ఈ యొక్క యాగశాల ప్రవేశం అనేది జరుగుతుంది. తదుపరి మధ్యాహ్నం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దీపనం చేస్తూ సాయంత్రంగా అంకురారోపణ అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంకురారోపణము, నృత్యంగ్రహణము, అగ్ని ప్రతిష్టాపన అనే కార్యక్రమాలన్నీ సాయంత్రం జరుగుతాయి. దాంతో పాటుగా జలాధివాసంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరునాడు 6వ తారీఖు నాడు మధ్య ఉదయము 7 గంటల సందర్భంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మళ్ళీ క్షీరాధివాసంతో మొదలయ్యి చండీ హోమంతో పూర్తవుతుంది. తరువాత మధ్యాహ్నము 12 గంటలకు గ్రామోత్సవము అత్యంత వైభవోపేతంగా గ్రామస్తుల సహకారంతో జరుగుతుంది. శయనాధివాసం అత్యంత వైభవంగా 6వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. తదుపరి 7వ తారీఖు ఉదయము అష్టబంధన సంస్కారము, నాడీ సంధానంతో పాటుగా యంత్ర ప్రతిష్ట సుముహూర్తానికి జరుగుతుంది. ఈ యొక్క యంత్ర ప్రతిష్టతో పాటు బింబ ప్రతిష్ట మరియు జీవకళాన్యాసము అనేటటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కుంభాభిషేకం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. స్వామివారికి ఈ దినము మొదలు కళ్యాణాలు ప్రారంభమవుతాయి గనుక శాంతి కళ్యాణం అనేటటువంటి కార్యక్రమం ఇందులో అనుసంధానంగా చేయబడుతుంది. మరియు ఈ కార్యక్రమాన్ని మన గ్రామస్తులందరి సహకారంతో, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన గ్రామస్తులందరూ కూడా సహకరించుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ముఖ్యమైనటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని 7/2/2022 తారీఖు ఉదయం 8:57 అశ్విని నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరాంశమునందు ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ కూడా పై కార్యక్రమంలో విచ్చేసి స్వామివారిని సేవించుకుని తమ యొక్క జన్మ కృతార్థులను చేసుకునివలసిందిగా కోరుతున్నాము. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం పునర్నిర్మాణం జరిగిన సందర్భంగా రేపు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ పునర్నిర్మాణ ప్రతిష్టా మహోత్సవములు జరుగుతున్నాయి. ఈ 7వ తారీఖు ఉదయం 8:57 జరుగు మహోత్సవం కార్యక్రమంలో భక్తులు, దాతలు, అతిథులు అందరూ పాల్గొని తరించవలసిందిగా దేవాదాయ శాఖ నుంచి మేము మరీ కోరుతున్నాం.